పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామాలయం విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఎన్ఆర్ఐ కొవ్వలి యతిరాజ్ రామ్మోహన్ నాయుడు దంపతులచే వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో వేద పండితులు యజ్ఞ హోమాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో విగ్రహాలను ఊరేగించి గ్రామోత్సవం నిర్వహించారు. విగ్రహాలను పుణ్యనదీ జలాలు పంచామృతాలతో అభిషేకించి గర్భాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి వారిని దర్శించుకున్నారు. కోదండరామస్వామి విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమాలకు ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు, శ్రీ త్రిదండి రామచంద్ర రానుజ జనిజీయర్ స్వామి పాల్గొన్నారు. ఎన్ఆర్ఐ కొవ్వలి యత్రాజ రామ్మోహన్ నాయుడు భూరి విరాళంగా 30 లక్షలు ఇవ్వడంతో ప్రతిష్ట కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. నర్సాపురం మెయిన్ రోడ్లో గల కోదండరామస్వామి ఆలయ విగ్రహ పునఃప్రతిష్ట చాలా ఘనంగా జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన నర్సాపురం ప్రజలకి, కమిటీకి, వాలంటీర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతో విశిష్టమైన ఈ కోదండరామస్వామిని పునఃప్రతిష్ఠించే అవకాశం నాకు కలగడం చాలా భాగ్యంగా భావించి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఘనంగా చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ కోదండరామస్వామిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందవలసింది.